కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ పార్లమెంట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతుందని కాకినాడ పార్లమెంటు కూటమి అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఆయన కేసీసీ న్యూస్తో మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధిపై తన ప్రణాళికను వివరించారు. అంటే కూటమి ప్రతి ప్రచార రథాన్ని ప్రజలే ముందుకు తీసుకెళ్తున్నారు. అండ్ ప్రజలే దాన్ని ఆహ్వానించి స్వాగతించి పూలతో హారతులతో గుమ్మడికాయలతో మొత్తం ప్రతి రోడ్డు మీద ప్రతి సందులోనే ప్రజలే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అంత ఉత్సాహం ప్రజల నుంచి వచ్చేటప్పుడు మేము ఇంకా మరింత ఉత్సాహంతో కాకినాడ నియోజకవర్గంలో ఉన్న అన్ని సెగ్మెంట్స్లోని ప్రతిరోజు రోజుకి 3-4 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తాం. ఇప్పటికే మీరు టీ టైమ్ ఒక బ్రాండ్గా మీరు అంబాసిడర్గా ఉన్నారు సార్. అంటే ఎంతోమందికి టీ టైమ్ ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించారు. అయితే రేపు ఎంపీ అయితే కాకినాడ పార్లమెంట్ నాకు ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు, మీ ఐడియా చేయాలి సార్? సార్, కాకినాడ పార్లమెంట్ అనేది 25 పార్లమెంట్లోనే అత్యధిక వనరులు ఉన్న పార్లమెంట్. కానీ దురదృష్టశాతం ఈ పార్లమెంట్ని అన్ని విధాలుగా తొంగలో తొక్కేసి దాన్ని వ్యక్తిగత లాభాల కోసం దోచుకుంటూ ఉన్నారు. అంటే పోర్టుని అక్రమ రవాణాకి తప్ప, గంజాయి గురించి తప్ప దేనికి వాడకుండా, దాన్ని ఏమాత్రం మోడర్నైజ్ చేయకుండా, దాన్ని ఏమాత్రం డెవలప్ చేయకుండా, ఏమాత్రం ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ మీద దృష్టి పెట్టకుండా, దాన్ని సొంత లాభం కోసం ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం వాడే పోర్టుని అత్యధిక మోడర్నైజ్ సిస్టంతో డెవలప్ చేసి ఎక్కువ వెజల్స్ వచ్చేలాగా, ఎక్కువ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేలాగా, ఎక్కువ ఉపాధి కలిగేలాగా పోర్టుని డెవలప్ చేస్తాను. అలాగే పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్కు ఉన్న కనెక్టివిటీ సుమారు 2.5 గంటల గుంతలతో నేను రోడ్డు ADB రోడ్ని కంప్లీట్ చేసి పోర్ట్ టు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఏ విదేశీ పెట్టుబడిదారులైనా సరే, ఏ పెట్టుబడిదారులైనా సరే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినా ఇతర దేశాల నుంచి వచ్చినా వితిన్ 45 మినిట్స్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ టు పోర్ట్కు వచ్చేలాగా, పోర్టు పక్కన ఉన్న పరిశ్రమల్ని చూసుకునేలాగా ఆ రోడ్ని కంప్లీట్ చేస్తాము. కనెక్టివిటీ పెంచుతాను, రైల్వే లైన్ని పెంచుతాను, అలాగే రైల్వే లైన్ మెయిన్ లైన్ కింద కన్వర్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. అలాగే SEZ కూడా ఏ ఉద్దేశంతో అయితే రైతుల దగ్గర నుంచి సుమారు ఎకరానికి 3 లక్షల రూపాయలు ఇచ్చి 11,000 ఎకరాలు దోచేసుకుని, అంటే మంచి వాళ్ళు తీసుకున్న ఉద్దేశాన్ని పూర్తి చేయకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చేస్తున్నారో దాన్ని ఇమీడియట్లీ ఆపి అలాంటి ఆర్గనైజేషన్స్ దగ్గర నుంచి తీసుకోవడమా, లేకపోతే వాళ్ళకే స్ట్రిక్ట్గా రూల్స్ని మార్చి పరిశ్రమలు వచ్చేలాగా, ఏ ఉద్దేశంతో అయితే రైతు దగ్గర నుంచి ఆ భూమిని తీసుకున్నారో ఆ ఉద్దేశాన్ని పూర్తి చేసేలాగా, 11,000 ఎకరాల్లో కూడా కొత్త పరిశ్రమలు వచ్చేలాగా, కొత్త పెట్టుబడులు పెట్టేలాగా, అభివృద్ధి జరిగేలాగా, సంపద సృష్టించేలాగా, ఉపాధి కలిపేలాగా SEZని మార్చి, అలాగే ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్న అన్ని ఇండస్ట్రీస్కి అన్ని ఎకనామిక్ రిఫార్మ్స్ తెచ్చిపెట్టి ఇంకా ఎక్కువ ఇండస్ట్రియల్ ఎంకరేజ్మెంట్ చేసి ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చేలాగా, పర్యావరణాన్ని పాడు చేసే ఇండస్ట్రీస్ని అన్నింటినీ కూడా స్ట్రిక్ట్ మానిటరింగ్ చేసి ఏ విధమైన పర్యావరణాన్ని పాడు చేయకుండా పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానంగా ముందుకెళ్తూ, అండ్ మైనింగ్ని ఇప్పుడు అక్రమంగా దోచేసుకున్న మన ప్రతిదైన జర్మన్ సెట్ సునీల్ గారిని ఎలాగా వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్లీ ఆపించి రాష్ట్ర ఖజానాకి రావాల్సిన ఈ 5 ఏళ్లుగా ప్రతిది జర్మన్ సెట్ సునీల్ గారే వాళ్ళ ఇంటికి పట్టుకుపోతున్న ఈ 1,000,000,000 కోట్ల డబ్బునంతా కూడా రాష్ట్ర ఖజానాకు చేరేలాగా ఆ మైనింగ్ లీజులని క్యాన్సిల్ చేసి రాష్ట్ర ఖజానాకు ఆదాయం వచ్చేలాగా మైనింగ్ లీజ్ అన్ని కూడా అభివృద్ధి చేసి, అంటే మైనింగ్ లీజెస్ అన్ని కూడా రాష్ట్ర ఖజానాకి వచ్చేలాగా 100% చేస్తాను. శుద్ధగడ్డ ఆధునీకరణ రైతులకి స్వయం ముఖ్యమంత్రి గారే వచ్చి 1 రూపాయి కూడా ఇవ్వకుండా సిద్ధం సభకి 800 కోట్లు, రంగులు వేసుకోవడానికి 1,300 కోట్లు, రంగులు తీయడానికి 1,000 కోట్లు ఖర్చు పెట్టి ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణకి 175 కోట్లు స్వయం ముఖ్యమంత్రి వచ్చి ప్రకటించినా సరే 1 రూపాయి రైతుల కోసం ఇవ్వకుండా ఈయన రంగులు వేసుకోవడానికి ర్యాంప్ వాకులు చేయడానికి 3,000 కోట్లు ఖర్చు పెట్టాడు. కానీ వచ్చే ప్రభుత్వం NDA ప్రభుత్వం, అంటే కొండల్ని హైటెక్ సిటీగా మార్చిన చంద్రబాబు గారు సొంత నిధులను కూడా రైతులు కౌలు రైతుల కోసం ఇంటింటికి పట్టుకెళ్ళి పనిచేసి ఎక్కడ మత్స్యకారులు బోట్లు కాలినా సరే ఫస్ట్ వెళ్ళి ముందుండి డబ్బులు ఇచ్చేసే నిజమైన సేవకుడు, నాయకుడు, అలాగే దేశాన్ని అభివృద్ధి చేసేగా ఏ స్కామ్ ఇప్పటి వరకు వినకుండా దేశాన్ని గ్లోబల్ ప్యాక్లో పెట్టారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఇలాంటి రంగులకి ఆర్భటాలకి కేటాయించే డబ్బునంతా కూడా రైతుల కోసం కేటాయించి పంట నష్టం వచ్చినప్పుడు పంట నష్టం ఇవ్వడానికి, అలాగే ఏది లేదు శుద్ధగడ్డ ఆధునీకరణ చేయడానికి, మైనన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేయడానికి, పెద్ద ఎత్తున పోలవరాన్ని కంప్లీట్ చేయడానికి కూడా కేంద్ర సహకారంగా
కేంద్ర సహకారం తీసుకుని నేను 100% కృషి చేసి పనిచేస్తూ, అలాగే చేనేతలకి మంచి మార్కెట్ ఏర్పెట్టి ఒక కొత్త బ్రాండ్ని సృష్టించి ఆ తాటిపత్తి ఉప్పాడ శారీస్కి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దానికి ఉన్న ఒక విలువని గుర్తించేలాగా, దానికి దానికి మంచి ధర తక్కేలాగా, చేనేతలు కష్టపడుతున్న రోజుకి 800 రూపాయలు, అలా దినసరి కూలి అవుతున్న 15 రోజులకు మాత్రమే పరిమితమైన వాళ్ళ పనిని ఇంకా పెంచేలాగా, వాళ్ళ జీతం పెరిగేలాగా కృషి చేస్తూ చేనేతలకు ఎప్పుడు అండగా ఉండేలాగా, బీసీ కార్మికులందరికీ కూడా అండగా ఉండేలాగా, ఉప్పాడ కాకినాడ తొండంగి మండలంలో ఉన్న బీచ్ని ది బెస్ట్ పర్యాటక కేంద్రంలాగా మార్చి, ఎవరైనా ఏ రాష్ట్రం నుంచి అయినా బీచ్కి వెళ్ళాలి అంటే ఇక్కడికి వచ్చి ఆ బీచ్లో ఉండేలాగా పర్యాటక కేంద్రంలాగా మార్చి, అలాగే బీచ్ లివింగ్ డెవలప్ చేసి ఆల్రెడీ స్టేట్ గ్రాంట్స్ మ్యాచ్ చేయకుండా వెళ్ళిపోయిన ఇన్స్టిట్యూట్స్ని తిరిగి తెప్పించేలాగా, కొత్తగా ఏమైనా వచ్చాయన్నీ కూడా మన రాష్ట్రానికి తెప్పించే విధంగా పార్లమెంట్లో గొంతెత్తి మాట్లాడుతున్న కాకినాడ ప్రజలందరి తరఫున, అలాగే ఈ గోదావరిలో రుచులైనది ప్రపంచవ్యాప్తంగా తెలిసేలాగా ఒక కలనరీ ఇన్స్టిట్యూట్ని కూడా పెట్టి మన రుచులన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా తెలిసేలాగా, దాన్ని ఎవరైనా నేర్చుకోవాలంటే కాకినాడకి ఇన్స్టిట్యూట్ వచ్చి నేర్చుకునేలాగా కూడా నేను కృషి చేస్తాను. సార్, ఏదైతే వైసీపీ గతంలో హామీ ఇచ్చేసారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తారు, దాని మీద మీ పార్టీ యొక్క మీ కూటమి యొక్క స్టాండ్ ఏమి? సార్, అసలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానన్నది వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే రాష్ట్ర ప్రజల చేతే మర్చిపోయేలా చేశాడు. నేను మెడల్ ఉంచుతాను, అసలు తలలు తీసేస్తాను అని చెప్పి మెడ అనేది తల అనేది ఎక్కడుందో తెలియకుండా కింద కాళ్ళకు మాత్రమే పరిమితమైన ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తేనే ఒంగి ఒంగి నడిచి కింద కాళ్ళకు మాత్రమే కనిపించాలని ముఖ్యమంత్రి స్పెషల్ స్టేటస్ గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. అసలు ఆయన సొంత లాభం కోసం, ఆయన ముఖ్యమంత్రి అవ్వడం కోసం, ఆయన రాష్ట్రాన్ని దోచుకోవడం కోసం మాత్రమే ఆయన ప్రజల్లో తిరిగాడు తప్ప 5 ఏళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని కానీ లేకపోతే ప్రజలకు మంచి జరుగుతుంది మంచి చేద్దామని కానీ ఏ రోజు తిరగలేదు. అది ప్రజలకు తెలుసుకోవడానికి 5 ఏళ్ళు పట్టింది, అంటే వచ్చిన 6 నెలల్లోనే తెలిసిపోయినా సరే 5 ఏళ్ళు భరించక తప్ప భరించారు. 100% కేంద్రంలో ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి, రాష్ట్రంలోని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది కాబట్టి 100% ఆంధ్రప్రదేశ్కి ఏది బెస్ట్ చేయగలం, ఏది ద టాప్ చేయగలం అది 100% తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. అలాగే స్పెషల్ ప్యాకేజ్ అన్న దాన్ని వద్దు అన్న ఇతను స్పెషల్ ప్యాకేజ్లో 50,000 కోట్లు 48,500 కోట్లు ఎవరికీ తెలియకుండా ఏ పొలిటీషియన్ మాట్లాడకుండా ఆల్రెడీ స్పెషల్ ప్యాకేజ్ నుంచి 48,500 కోట్లని తెచ్చేసుకున్నాడు. అందుకనే ఇతను స్పెషల్ స్టేటస్ అడగట్లేదు, ఎందుకంటే ఈయన స్పెషల్ ప్యాకేజ్ డీల్ని కొంచెం కొంచెం కింద తెచ్చేసుకుని 48,500 కోట్లు ఆల్రెడీ కేంద్రం నుంచి తెచ్చేసుకుని, అంటే తెరచాటు ఒప్పందం కుదుర్చుకుని 48,500 కోట్లు ఈయన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి తెచ్చేసుకుని ఈయన సొంత లాభాల కోసం వాడేసుకున్నాడు ఆల్రెడీ. సో 100% అది అన్ని గవర్నమెంట్ వచ్చిన తర్వాత 12,00,000 కోట్లు ఎలాగ అప్పయింది, ఎందుకు అప్పయింది, రాష్ట్ర ఆదాయం ఏమైంది, నువ్వు సంక్షేమానికి ఖర్చు పెట్టింది 2,10,000 కోట్లు నువ్వే చెప్తున్నావు, అంటే అప్పు తెచ్చిన మిగతా 10,00,000 కోట్లు ఏమైంది, రాష్ట్రానికి వచ్చే ఆదాయం సంవత్సరానికి 1,50,000 కోట్లు సుమారు 2,00,000 కోట్లు అంటే అదొక 10,00,000 కోట్లు 20,00,000 కోట్లు ఎట్టుపోయినాయి అనేది మాత్రం 100% ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు తెలిసేలాగా మేము చూపిస్తాం. సార్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మీ కాకినాడ నియోజకవర్గంలోనే ప్రత్యేకమైన పిఠాపురం నియోజకవర్గం మీద అందరి దృష్టి ఉంది, అక్కడ మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు, మీకు ఎలా అనిపిస్తుంది? సార్, 100% పిఠాపురం అనేది మోడల్ నియోజకవర్గం లాగా తయారవబోతుంది, అందులో ఏ విధమైన సందేహం లేదు. సొంత డబ్బులే ఖర్చు పెట్టి ప్రజల కోసం సొంత డబ్బులనే ఖర్చు పెట్టేసి పిల్లల మీద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా తీసేసిన ఒక వ్యక్తి ప్రజాధనాన్ని ఎలా ఖర్చు పెడతారనేది దాని గురించి మనం ఆలోచించడమే తప్పు. 100% ఇది 175 నియోజకవర్గాల్లో ఎవరైనా ఒక నియోజకవర్గం ఎలా ఉండాలి అంటే అది పిఠాపురంలా ఉండాలి అని మాత్రం తీర్చిదిద్దారు పిఠాపురాన్ని అధినేత పవన్ కళ్యాణ్ గారు. సార్, ఇప్పుడు మొత్తం అందరూ మెగా ఫ్యామిలీ మొత్తం అంతా పిఠాపురం నియోజకవర్గంలోని మీకోసం పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేస్తున్నారు. సార్, వాళ్ళకిలాగా 1,00,000 కోట్లు డబ్బులు లేవు మా దగ్గర. మా దగ్గర ఉన్నదల్లా నేను మధ్యతరగతి కుటుంబంలో పెట్టాను, పుట్టి పెరిగాను. అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగాం. పుట్టి పెరిగినప్పుడు వాళ్ళ కోసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, మా తమ్ముడు చేస్తున్నాడు, మా మామయ్య చేస్తున్నారు అని మధ్యతరగతి కుటుంబంలో వ్యక్తి ఒక రాజకీయాల్లోకి వస్తే ఎలాగ కుటుంబ సభ్యులు ప్రవర్తిస్తారో, వాళ్ళకి అంత పెద్దవాళ్ళు అయినా సరే ఇంకా ఆ మధ్యతరగతి అనుబంధాల్లో కట్టుబడి ఉండటం వల్లనే, మధ్యతరగతి కుటుంబాల విలువలు తెలిసిన వల్లనే వాళ్ళు ఇంకా కూడా వాళ్ళ అన్నయ్యని గెలిపించుకుందాం, తమ్ముడిని గెలిపించుకుందాం,
మా మామయ్య గారిని గెలిపించుకుందాం, బాబాయిని గెలిపించుకుందాం అని చెప్పి అందరూ ఎందుకు వస్తున్నారంటే వాళ్ళు ఇంకా వాళ్ళ ఆలోచనలన్నీ కూడా మధ్యతరగతి కుటుంబంలాగే. అందుకనే ఒక ప్రజలకి, నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చేవాడిని కాబట్టి మీ ఇంట్లో ఉండే ఒక తమ్ముడిలాగా, అన్నయ్యలాగా, మీ ఇంట్లో ఉండే ఒక బిడ్డలాగా, మీ అందరి కష్టాలని తెలిసినలాగా, మీలాగే బ్రతికినవాడిని కాబట్టి మీ అందరి ఆలోచనలు తెలిసి, మీ అందరి అవసరాలు తెలుసుకుని, మీకు ఎలాగైతే కావాలో, మీకు ఏమేమి కావాలో అన్నీ పార్లమెంట్లో మీ తరఫున నేను గొంతెత్తి మాట్లాడతాను. మీ పేద బడుగు బలహీన వర్గాలకి, మధ్యతరగతి కుటుంబీకుల సైడు ఉండే ఒక పిల్లవాడిలాగా, మీ ఇంటి పిల్లవాడిలాగా నేను ఎప్పుడూ వచ్చినా పలికేవాడు, ఇక్కడే ఉండేవాడు, ఏ పార్టీ మారనివాడు, ఒకే పార్టీలో ఉంటూ నిజాయితీగా ఉంటూ మీకోసం సర్వీస్ చేసే ఒక వ్యక్తి, మీ ఇంట్లో ఒక బిడ్డలా ఉంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను.